ఈ రాజుకి ఏ పన్నేదే బిజీగా ఉన్నావు. ఇప్పటికి మూడు సార్లు ఫోన్ చేసా, కట్ చేసావు, పక్క వచ్చి పిలిచి అసలు పట్టించుకోవట్లేదు. ఏం చేస్తున్నావు మొబైల్లో ముఖం పెట్టి? అంటే వకీల్ సాబ్ మూడో పార్ట్ రిలీజ్ అయింది కదా, అందుకని అది ఎంత అన్నా రాజుగారు. వకీల్ సాబ్ పార్ట్ రిలీజ్ అయితే నా ఫోన్ ఎత్తడానికి ఏం సంబంధం? రాజుగారు, అక్కడ పవన్ కళ్యాణ్ పాట రిలీజ్ అయినప్పుడు అక్కడ పిఎం ఫోన్ చేసినా గానీ, పిఎం వచ్చి కలుస్తానన్నా గానీ నేను పక్కన పెట్టేస్తాను. అలాంటిది మీరంతా ఆఫ్టర్ ఆల్. రాజుగారు టాబ్లెట్ వేసుకుంటావా? వద్దులేండి రాజుగారు, పవన్ కళ్యాణ్ పాటనాలుగా మీరు అన్నందుకు నాకు కోపం వచ్చింది. ఇంతకీ అంత ఎగ్జైట్మెంట్ అయ్యే అంత ఏమి దాంట్లో చెప్పు అసలుకి. కంటి పాప చెప్పలేదే ఆ పాట ఎంత ముద్దుగా ఉందో రాజుగారు. ముద్దుగా ఉందా? నాకు ముద్దులు పెడతావు అయింది. ఒకసారి రంగమ్మ దగ్గర పోయి రాపో. అది కాదు రాజుగారు, చాలా సంవత్సరాల తర్వాత, అదే 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా? అందులోను కాంబినేషన్ ఏంటో తెలుసా? గబ్బర్ సింగ్ లోనా ఆకాశం అమ్మాయితే నీలాగుంటాదే ఆ పాటలోనా ఇద్దరు ఎంత చూడముచ్చటగా ఉంటారు చిలక గోరింగిల్లాగా. కమల్ హాసన్ కూతురు కాబట్టి అంతే ఉంటది. నేను చెప్పింది అనవు, నువ్వు కమల్ హాసన్ కూతురైనా అక్కడ అమితాబ్ బచ్చన్ కూతురైనా పవన్ కళ్యాణ్ పక్కన చేసింది అంటే అది టాప్ లేచిపోద్ది అంతే. అయితే విషయానికి వస్తే గబ్బర్ సింగ్ జోడీయే మళ్ళీ శృతి హాసన్ తో కలిసి పాటలో తమన్ ఎస్ఎస్ రాజు గారు. మీకు ఆ మెలోడీ మ్యూజిక్ వింటుంటే మీకు అర్థం కావట్లేదు? తమన్ పాటలు అంటే బాగుంటాయి. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి స్మార్ట్ గా ఉంటారు. ఆల్రెడీ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ గబ్బర్ సింగ్ తోటి మళ్ళీ రిపీట్ అవుతుందంటే ఈసారి కూడా వకీల్ సాబ్ ఖచ్చితంగా హిట్ కొట్టాలా. అంతే మరి, అయ్యాక చాలా రోజుల తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి వస్తున్నారంటే మనం వెల్కమ్ చెప్పాలా. అంతే కదా మరి. సరే నేను వెళ్ళొస్తా. ఆగా, టికెట్ బుక్ చేసుకుంటా. ఉండు, పాట మాత్రం అదిరిపోయింది, మర్చిపోకుండా అందరికి షేర్లు కొట్టు. పాట అబ్బా, నేను షేర్లు కొట్టడం కాదు, నేను ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్తున్నా. నువ్వు వస్తేరా లేకపోతే లేదు పో. రాజుగారు ఇది మిత్రద్రోహి.